नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु निन्ना भूमि मीद नेडु समुद्रंलो वरुस प्रमादालतो वणुकुतुन्न विशाख జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం 18944 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 126 కు పెరిగిన మృతులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కదం తొక్కిన కార్మిక సంఘాలు నిరసనలు ర్యాలీలు గోమాంస విక్రయ మోట గుట్టు రట్టు 40 టన్నుల మాంసం స్వాధీనం నగరంలో ప్రాచుర్యం పొందుతున్న అరుదైన క్రీడ పేసపోలో క్రీడతో అంతర్జాతీయ అవార్డు పొందిన నగర క్రీడాకారులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం వరుస ప్రమాదాలు విశాఖను వణికిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు పరిసరాల్లో ప్రమాదాలు జరగగా ఇప్పుడు విశాఖ సాగర తీరం వంతైంది సముద్రంలో వరుస బోటు షిప్ ప్రమాదాలు మత్స్యకారుల్లో గుబులు పుట్టిస్తుండగా అధికారులను హడలెత్తిస్తున్నాయి తాజాగా సముద్రంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సరుకు అన్లోడ్ చేసేందుకు తీరానికి చేరిన ఓ నౌకలో మంటలు చెలరేగాయి విశాఖలో నిన్న మొన్నటి వరకు పరిశ్రమలో వరుస ప్రమాదాలు హడలెత్తించగా తాజాగా సముద్ర తీరంలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు అటు మత్స్యకారులను ఇటు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి మూడు రోజుల క్రితం నడి సముద్రంలో చేపల వేట సాగించి తిరుగు ప్రయాణమైన ఓ బోటు తీరానికి చేరుకునేలోగా నీట మునిగి ముక్కలు కాగా నిన్న తీరాన్ని సమీపిస్తున్న సమయంలో బోట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో బోటు కాలి బూడిదైపోయింది తాజాగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో ఓ నౌకలో అగ్ని ప్రమాదం సంభవించింది విశాఖ పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ Q5 బర్త్ నౌకలో ఇంజిన్ రూమ్ నుంచి మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి సరుకు అన్లోడ్ సమయంలో ఇంజిన్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన పోర్ట్ సిబ్బంది అగ్నిమాపక శకటాల సహకారంతో మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక విచారణలో తేలింది ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు జిల్లాలో కరోనా దడపుట్టిస్తోంది అంతటా విజృంభణ కొనసాగిస్తోంది దీంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు కేసులు మరణాల నమోదులను వెనక్కి తగ్గడం లేదు కరల నృత్యం చేస్తూ మరణ మృదంగం మోగిస్తోంది తాజాగా 24 గంటల వ్యవధిలో 998 మందికి ఈ వైరస్ సోకింది దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18944 చేరింది చికిత్స పొందుతూ మరో 5 మృతి చెందారు దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 126 కు పెరిగింది జిల్లాలో కరోనా ఉద్రిక్తతను పెంచింది నగరం మైదానం మన్యం అనే తేడా లేకుండా జిల్లా అంతటా వ్యాపించింది ప్రజలపై పంజా విసురుతూ పలువురిని వ్యాధి బారిన పడేస్తోంది కొందరు ప్రాణాలను బలిగొంటోంది దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది తాజాగా 24 గంటల వ్యవధిలో 998 కేసులు నమోదయ్యాయి దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18944 చేరింది చికిత్స పొందుతూ మరో 5 మరణించారు దీంతో మరణాల సంఖ్య 126 కు చేరింది 7668 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు 11150 మంది డిశ్చార్జ్ అయ్యారు కేసుల నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది కొత్త కేసుల్లో జోన్ 1 పరిధిలోని 73 పారిశ్రామిక ప్రాంతంలో 53 అనకాపల్లిలో 53 ఆరిలో ప్రాంతంలో 35 గోపాలపట్నం ప్రాంతంలో 19 తాడిచెట్లపాలెంలో 9 కేసులు నమోదయ్యాయి జనాలు స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే వైరస్ విరుచుకుపడుతోంది దీనికి అడ్డుకట్ట వేయడం మన చేతుల్లోనే ఉంది కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా విద్రేక విధానాలకు నిరసనగా సేవ్ ఇండియా సేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్ అనే నినాదంతో అఖిలపక్ష కార్మిక సంఘాలు నగరంలో కదం తొక్కాయి క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం నుండి సరస్వతి పార్క్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది కరోనా ఆర్థిక సంక్షోభం నెపం చూపి కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసి వారిని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేస్తోందని ఏఐటియుసీ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ సిహెచ్ నరసింహరావులు మండిపడ్డారు క్విట్ ఇండియా డే సందర్భంగా నగరంలో నిర్వహించిన సేవ్ ఇండియా సేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్ ర్యాలీలో వారు మాట్లాడారు రైతుల వ్యాపార భూములను కార్పొరేట్ కంపెనీలకు కబంద హస్తాల్లో పెడుతూ కేంద్రం 3 ఆర్డినెన్సులు చేయడంపై మండిపడ్డారు దేశ ఆర్థిక రంగానికి పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు దేశ రక్షణతో సహా ముఖ్యమైన రంగాలన్నింటిలోని విదేశీ పెట్టుబడులను బార్లా తలుపులు తీయడం శోచనీయమన్నారు
వలస కార్మికులను అనాథలుగా మార్చేసే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ క్విట్ ఇండియా 1942లో ఏదైతే భారత స్వతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రాధాన్యత ఉన్నదో 78 సంవత్సరాల తర్వాత తిరిగి ఈరోజు భారతదేశానికి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కూడా సమస్యలన్నీ కూడా పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ప్రైవేటీకరించేటటువంటి పనిలో పడ్డారు. అందువల్ల ఈ కరోనా సమయంలో కూడా చాలా దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేక చర్యలకి పాల్పడతా ఉన్నారు. అందుకని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు 450 స్వతంత్ర ఫెడరేషన్లు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానికమైనటువంటి సంఘాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్తో సహా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా క్విట్ ఇండియా రోజు సందర్భంగా భారతదేశాన్ని రక్షించుకుందాం, భారతదేశాన్ని కాపాడుకుందాం, భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలను కాపాడుకుందాం, భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కాపాడుకుందాం, భారతదేశ సంపదను కాపాడుకుందాం అనేటటువంటి నినాదాలతో ఈరోజు ఆందోళనకు పిలిపేయడం జరిగింది. క్విట్ ఇండియా డేని సేవ్ ఇండియా డేగా దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ జైలు భరో కార్యక్రమాలకి దేశవ్యాప్తంగా పిలిపించాం. దీని ప్రకారం ఇక్కడ నుంచి జైలు భరోకి రెండో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కరోనాని అడ్డం పెట్టుకొని కార్మిక వర్గం మీద ప్రభుత్వ రంగం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది. రైల్వేలు, రక్షణ రంగం, ఇస్రోతో సహా అన్ని స్టీల్ ప్లాంటు అన్ని ప్రభుత్వ రంగాలని ప్రైవేట్కి ఇవ్వాలని, బొగ్గు పరిశ్రమ కోల్ ఇండియా లిమిటెడ్తో సహా అన్నింటినీ ప్రైవేట్కి ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే లక్షల ఉద్యోగాలు రద్దు చేస్తూ ఉంది. డిఫెన్స్లో నిన్ననే 44,000 ఉద్యోగాలని రద్దు చేసింది. దానివల్ల విశాఖపట్నానికి వచ్చేటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా పోయాయి. రైల్వే బోర్డు అనేటువంటిది లేదు, రైల్వే జోన్ వచ్చినా ఇక్కడ ఒక్కరికి కూడా ఉద్యోగం అనేటువంటిది లేకుండా పోతుంది. అలాగే స్కీమ్ వర్కర్స్, ఆశా అంగన్వాడీ వర్కర్లని వాళ్ళని వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్కర్లుగా గుర్తించి వాళ్ళకి న్యాయమైన హక్కులను చేయాలని, పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 టన్నుల గోమాంసాన్ని పెందుర్తి శ్రీ సాయి దత్త మానసపీఠం పోలీసులతో పట్టించింది. పీఠం శ్రీ దానధర్మ గోశాల పీఠాధిపతి లోకేశ్వరానంద మహారాజు నుండి సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు పెందుర్తి రాంపురం రహదారిలో 2 ఏసీ కంటైనర్లలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 టన్నుల గోమాంసాన్ని స్వాధీనపరుచుకున్నారు. సమాచారం ఇచ్చిన స్వామీజీకి, వారి శిష్య బృందానికి పోలీసులు ధన్యవాదాలు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. విజయనగరంలో గల గోవులు అండ్ జంతువులు సంరక్షణ సమితి వారి దగ్గర నుంచి మాకు అర్జెంటుగా 2 కంటైనర్లు ఈ రోడ్డు ద్వారా వస్తుందని చెప్పేసి మా సూర్యారామ వాళ్ళ ద్వారా మాకు సమాచారం వచ్చిందండి. వీరు విజయనగరం నుంచి వెంబడిస్తున్నారు ఈ గోమాసం ఈ కంటైనర్లో 2 కంటైనర్లో తరలిస్తున్నారు అని చెప్పేసి అని, కానీ అక్కడ ఎక్కడ కూడా వీళ్ళు ఆపలేదు. వీళ్ళకి ఇప్పుడు నాకు సమాచారం అందిస్తే ఇక్కడ పెందుర్తిలో మేము కాపు కాసి ఈ పెందుర్తిలో వెళ్తుంటుంది. వీళ్ళు కూడా తోడి మొత్తం మీద ఈ 2 కంటైనర్లోని గోమాసం ఉందని విశ్వసించి సమాచారం వచ్చిన దాని ప్రకారం ఆపడం జరిగింది. ఆపి డ్రైవర్లు కూడా మేము ప్రశ్నించాము, ఏం వెళ్తుందో నాయన అంటే ముందు వాళ్ళు అబద్ధం చెప్పారు, ఏదో తోడదు అని, కానీ తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు ఇందులో గుడ్డు మాసం వెళ్తుందండి అని చెప్పేసి అని చెప్పి చెప్పడం జరిగింది. మాకు వచ్చిన సమాచారం కూడా నిజమని చెప్పి వాటి లోపల జరిగింది. ఇప్పుడు స్టేషన్లో కంప్లైంట్ అది ఇస్తూ ఉంటుంది, తదనంతరం తర్వాత పోలీసు వారు చర్య తీసుకుంటారు ఏదైతే. సాధారణంగా క్రికెట్, హాకీ వంటి అంతర్జాతీయ, కబడ్డీ వంటి జాతీయ క్రీడల గురించి తెలుసు. అయితే పెసాపోలో అనే ఓ క్రీడ గురించి బహుశా కొంతమందికే తెలుసుంటుంది. విశాఖ కేంద్రంగా పెసాపోలో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సంపాదించారు. ఫిన్లాండ్ దేశంలో సుమారు 120 సంవత్సరాల క్రితం మొదలైన పెసాపోలో క్రీడ భారతదేశానికి 15 సంవత్సరాల క్రితం పరిచయమైంది. క్రీడలపై మక్కువతో అచ్యుతాపురం మండలం తంతడి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు విశాఖలో గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఈ క్రీడలో తర్ఫీదిస్తున్నారు. 9 మంది ఆటగాళ్లతో 12 మంది జట్టుగా ఉండే ఈ టీం గత సంవత్సరం పూణేలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మెడల్ సాధించారు.
క్రీడాకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే మరింత రాణించే అవకాశం ఉందని విద్యార్థులు చెప్పారు. పెసఫోలో అసోసియేషన్ కూడా సాధ్యమైనంత త్వరలోనే ఎస్జీఎఫ్ ఆమోదం పొందే అవకాశం కూడా ఉందని కోచ్ నాగేశ్వరరావు వెల్లడించారు. క్రీడలను ప్రోత్సహించే ప్రభుత్వాలు స్పందించి పెసఫోలోలోని గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి క్రీడలపై ఉన్న స్ఫూర్తితో అంటే తన సామాన్య కుటుంబం అయినప్పటికీ కూడా క్రీడలే పరమావధిగా చిన్న ల్యాబ్ టెక్నీషియన్గా జీవితాన్ని ప్రారంభించి క్రీడల్లో పిల్లలకి అంటే పిల్లల క్రీడా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పిల్లల్ని తయారు చేస్తున్న వ్యక్తి. అయితే ఆ నాగేశ్వర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ట్రైతైత్రాన్ని కానీ పెసాపోలో కానీ ఈ రెండింటిలో కూడా అంటే విభిన్నమైన ప్రతిభ కలిగి ఉన్నారు. దానికి సంబంధించి ఆయన మనతో ఉన్నారు కాబట్టి మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చెప్పండి, ఈ పెసాపోలో అంటే ఈ గేమ్ గురించి సాధారణంగా చాలామందికి అయితే తెలియదు. ఆ గేమ్ ఏంటి, దానివల్ల విద్యార్థులకి భవిష్యత్తులో జరిగే లాభాలు ఏంటి, దానివల్ల ఏంటి విద్యతో పాటు వాటితో ఏమైనా క్రీడల్లో ఏమైనా మెడల్స్ అవి సాధిస్తే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సార్, విశాఖపట్నం జిల్లా, నేను నా పేరు నాగేశ్వరరావు అండి. విశాఖపట్నం జిల్లా పెసాపోలో స్టూడెంట్ సెక్రటరీ. ఈ క్రీడ విశాఖపట్నంలో ఈ మధ్యలో కొత్తగా వచ్చిన క్రీడ. ఇది గత 15 సంవత్సరాలుగా మన భారతదేశంలో ఆడుతున్నారండి. ఇది విశాఖపట్నంలో 2017 నుంచి కూడా మన విశాఖపట్నంలో విపరీతమైన ఆదరణ ప్రజల నుంచి లభిస్తుంది. మన సుమారు ఒక 15-20 మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించడం, అలాగే అరకు రూరల్ ఏరియా నుంచి కూడా ఒక 52 మంది క్రీడాకారులను కూడా మేము తయారు చేసాం. ఈ క్రీడను గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మా మీడియా ప్రోత్సాహకులు అందరూ కూడా బాగా విపరీతమైన మీడియాలో సర్క్యులేషన్ అవ్వడం వల్ల కూడా చాలామంది తల్లిదండ్రులు ఈ క్రీడ మీద క్రీడాకారులు ఆసక్తి చూపుతున్నారు. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ అంటే నిబంధనలకు అనుగుణంగా మీరు ఎలా అయితే ప్రాక్టీస్ ఇవ్వగలుగుతున్నారు, ప్రస్తుతం దాని కోవిడ్ నిబంధనల ప్రకారం విద్యార్థులను ఎలా రప్పిస్తున్నారు? సార్, ఇప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారంగా కూడా వీళ్ళందరికీ ఇప్పుడున్న క్రీడాకారులకి గవర్నమెంట్ని నిబంధనల ప్రకారం వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే కొన్ని నిబంధనలతో ఎక్సర్సైజులు చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు సార్. అలాగే ఇప్పుడు వాళ్ళకి చాలామంది కూడా క్రీడాకారులు అందరూ కూడా యోగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళందరూ కూడా యోగా కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళ ప్రాక్టీస్ని నిర్మాణం చేసుకుంటున్నారు సార్. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. విశాఖ జిల్లాలో ఏదో ఒక మారుమూల గ్రామంలో సాధారణ తల్లిదండ్రులకు జన్మించిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇటు అరకు అంటే గిరిజన ప్రాంతంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన రోజుల్లో అక్కడ కూడా ఒక 55 మందిని తయారు చేస్తున్నారు. కిందన కూడా అంటే మైదాన ప్రాంతంలో కూడా నగర వ్యాప్తంలో గాజువాక్ కాదు, విశాఖ అర్బన్లో కాదు, ఇక్కడ కూడా 40 మందిని తయారు చేశారు. ఈయన ఈ పెసాపోలో క్రీడ ద్వారా మరింత మంది విద్యార్థులను అయితే తయారు చేసి అంతర్జాతీయ క్రీడలకైతే పంపించి దేశ ఔన్నత్యాన్ని దేశ కీర్తి ప్రతిష్టలని కాపాడడానికి అయితే కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా ఇదంతా మనం అభినందించదగ్గ విషయం. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. గ్రామ స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద క్విట్ ఇండియా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదిక కేంద్రం సలహా మండలి సభ్యులు ఆచంట కిరణ్ కుమార్, మరో ప్రతినిధి జి అప్పలరాజు, రాష్ట్ర అధ్యక్షులు చింతల శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ సభలు సమావేశాల్లో చేసిన తీర్మానాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి గ్రామాలకు మెరుగైన పాలన అందేలా చూడడమే గ్రామ స్వరాజ్య వేదిక ముఖ్య కర్తవ్యమన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజలకు సరైనటువంటి జవాబుదారీతనం ఉంటుంది అని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఈ నేపథ్యంలో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి కూడాను ఈ గ్రామ స్వరాజ్య వేదిక ద్వారా గ్రామ సభలు సక్రమంగా నిర్వహించి ప్రజలకు సరైనటువంటి జవాబుదారాన్ని కోరుకుంటున్నాం. అలాగే ప్రజల యొక్క అభివృద్ధి ఈనాడు గ్రామ స్థాయి నుంచే జరగాలి అన్నది నిత్య సత్యం. గాంధీ గారు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం, గ్రామ అభివృద్ధే దేశ అభివృద్ధిగా గాంధీ గారు ఆనాడే స్లోగన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ప్రధానమంత్రి గారైనటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారికి ఆయన రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని వివరించారు. ఏనాడైతే గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంపూర్ణంగా జరుగుతుందో ఆనాడే ఈ దేశం సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది అన్నటువంటి మాటలను ఆ రోజు గాంధీ గారు ఏవైతే చెప్పారో ఆ యొక్క స్ఫూర్తితోనే మనం ఈ రోజు ఈ గ్రామ స్వరాజ్య వేదికను ఆవిష్కరించడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం అంతిమ ఘట్టంగా స్వతంత్ర ఉద్యమానికి అంతిమ ఘట్టంగా
జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈనాడు ఈ గ్రామ స్వరాజ్య వేదికను ఇక్కడ పెద్దలందరి సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజలందరి యొక్క సహకారాన్ని కోరుకుంటూ సామాజిక అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తున్నాం. ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఈ రోజుటి దినమున ప్రారంభించడమైంది. ఆయనకి జ్ఞాపకార్థంగా ఆయన ఉద్దేశాలు ఏదైతే గ్రామీణాభివృద్ధి దాని ద్వారా పట్టణాభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోరుకున్నారో అటువంటి గ్రామీణాభివృద్ధిని మేము కోరుకుంటూ ప్రతి గ్రామాల్లోనూ ప్రజలు ప్రశ్నించే విధంగా నాయకులు కూడా ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని కోరుకుంటూ దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు సూచనలు అందించడానికి మా వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక మహిళ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మహిళా సంఘాల ఐక్య వేదిక జీవీఎంసీ గాంధీ పార్కులో ధర్నా నిర్వహించింది. మహిళల హక్కులు కాపాడాలని లైంగిక వేధింపులు దాడులను నిరోధించాలని ఆహార భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐదువ నాయకురాలు ప్రభావతి మాట్లాడుతూ క్విట్ ఇండియా డే సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మహిళలపై లైంగిక వేధింపులు దాడుల నివారణకు ఉద్దేశించిన చట్టాలను పటిష్టవంతంగా అమలు చేయాలని అలాగే మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆహార భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు అన్ని మహిళా ప్రజా సంఘాలు కూడా పిలిపినవడం జరిగింది. ఆ పిలుపు ఏంటంటే 16 డిమాండ్లతో యాక్టివిటీ చేయాలని చెప్పి. ఆ 16 డిమాండ్లో ముఖ్యంగా ఒకటి ఉపాధి కల్పించాలి. ఈరోజు ఉపాధి లేక 20 లక్షల మంది దాకా నిరుద్యోగులు ఉన్నారు. ఉపాధి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు వలస కార్మికులందరికీ కూడా పని లేకుండా పోతుంది. ఆ పని కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెప్మా ద్వారా ఇటువంటి సిటీస్లో కూడా మెప్మా ద్వారా పట్టణంలో కూడా ఉపాధి హామీ పథకాన్ని పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు సందట్లో సడమీగా కరోనాలో ప్రాణాలు పోయి అతలాకుతలు అయిపోతుంటే ఆయన మాత్రం చాప కింద నీరులాగా తన ఎజెండాను పూర్తి చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు బాగా లాభాలు వచ్చిన రైల్వే కానీ లేదనుకుంటే స్టీల్ ప్లాంట్ పోస్కోకి ఇచ్చే పరిస్థితి కానీ లేదనుకుంటే బొగ్గుని అమ్మేయడం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎర్రతివాచిల పరిస్థితి సామ్రాజ్యవాదుల గుత్తాధిపత్యాన్ని పెంచే దిశగా కూడా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ పేదవాడికి మాత్రం వైద్యం అందించడానికి మాత్రం వాళ్ళకి మేనమేషాలు లెక్కేస్తా ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద కూడా కరోనా అంటున్నారు కానీ ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కింద అప్లై చేసే పరిస్థితి లేదు. అందుకనే పౌష్టికాహారం తింటే కరోనా తగ్గిపోద్దని చెప్పేసి అని చెప్తున్నారు. కేరళలో 17 నిత్యావసర సరుకులు ఇస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు 17 రకాలు ఇవ్వరు? ఎలా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది? ఎలా వాళ్ళు పౌష్టికాహారం అందుతుంది అని చెప్పేసి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా 17 నిత్యావసర వస్తువులన్నీ కూడా రేషన్ డిపోల ద్వారా ఇవ్వాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఈరోజు లాభాల పేరుతో వస్తున్న సంస్థల్ని మూసేసి ప్రైవేట్ దారదత్తం చేసే పరిస్థితి ఉండకూడదు. క్విట్ ఇండియా డే సందర్భంగా ఎల్ఐసి ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ద్వారకా బస్ కాంప్లెక్స్ సమీపంలో ఎల్ఐసి భవనం ప్రాంగణంలో ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రమణాచలం మాట్లాడుతూ 32 లక్షల కోట్ల రూపాయల ఆదాయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన జీవిత బీమా సంస్థ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఉద్యోగులంతా ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మన దేశం సంపద ఉత్పత్తి అంతా కూడా మన దేశ పౌరులే స్వతంత్రంగా బతకాలని సంపదని తినాలని చెప్పేసి సంపదని ఓన్ చేసుకోవాలని చెప్పేసి జరిగిన నిరసన ఉద్యమం అది. ఆ ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు నెలకొల్పాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వమే కాపాడాలని చెప్పేసి ఒక నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ఈరోజు ఎల్ఐసిలో ఉన్న ప్రభుత్వ షేర్ని మార్కెట్లో పెట్టి ఐపీఓ ప్రకారం అమ్మాలని చెప్పేసి ప్రభుత్వం ఒక దుష్ట పన్నాగం పన్నింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎల్ఐసిలో ప్రభుత్వం తన వాటాని షేర్ల రూపంలో అమ్మడాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ వ్యతిరేకతను ఈరోజు ముఖ్యంగా 9 ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమం నిరసన దినాన్ని పాటిస్తూ ఎల్ఐసిని కూడా కాపాడాలి, ఎల్ఐసిలో ఉన్న ప్రభుత్వ వాటాలని మార్కెట్లో పెట్టి అమ్మకూడదు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి కాపాడబడాలి అని చెప్పేసి ఈరోజు మేము ఈ నిరసన దినాన్ని తెలియజేస్తున్నాం. క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గాజువాక కోడలి వద్ద సిఐటియు ర్యాలీ చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం సాధించుకున్న 44 చట్టాలని 4 చట్టాలుగా మార్చి కార్మికులు పొట్ట పొట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ టౌన్ కాలంలో మొత్తం కార్మిక వర్గానంతా కూడా మంచి కార్మికులు కానివ్వండి, మామూలు కార్మికులు కానీ అందరికీ కూడా మేము లాక్డౌన్ కాలంలో కరోనా కాలంలో జీతాలు ఇస్తామని చెప్పిన హామీలు కూడా తొంగలో తొక్కి కార్మికులకు కూడా జీతాలు ఇవ్వకుండా ఆకలితో మార్చడం జరుగుతాం. ఇచ్చాల్సి వస్తుందన్నీ కూడా కొన్ని సరుకుల్ని దృష్టించి తొలగించి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా నరేంద్ర మోడీ చట్టం తీసుకోవడం జరిగింది. ఇలాగ వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా పూర్తిగా కిట్టుబాటు ధరలు ఇవ్వకుండా వ్యవసాయదారుల్ని రైతుల్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించి వీరందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు సృష్టించడం జరిగింది. ఈ రంగం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా కరోనా వల్ల లాభపడింది ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ వాడి ప్రభుత్వం తప్ప అన్ని రకాల తరగతి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడాలంటే మాత్రం ప్రజాందోళన కార్మిక ఆందోళన తప్ప మరో మార్గం లేదు. ఇవాళ రైతు సంఘాలు అలాగే ట్రేడ్ యూనియన్లన్నీ కూడా సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆర్కే బీచ్లో ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కాంస విగ్రహాన్ని నెలకొల్పాలని వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని వెలమ సంక్షేమ భవనంలో నిర్వహించిన ప్రజాకవి వంగపండు ప్రసాదరావు సంతాప సభలో సంఘం పెద్దలు చొక్కా చినబాబు, బండారు రామకృష్ణులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. వంగపండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు. ఉత్తరాంధ్రలో పుట్టి అన్ని వర్గాల ప్రజల సమస్యలపై రచనలు చేసి కాళ్లకు గజ్జె కట్టి తన గళాన్ని వినిపించడం ద్వారా ప్రజా జీవితానికి తుది శ్వాస వరకు అంకితమైన ప్రజాకవి వంగపండు ప్రసాదరావు వెలమ వంశీయుడు కావడం గర్వంగా ఉందన్నారు. నిజంగా చెప్పాలంటే ఇతను ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ప్రజలను చైతన్యపరచడంలోని బడుగు బలహీన వర్గాల్ని, దీనులు అతి దీనుల్ని, గిరిజనులు, అట్టడుగు వర్గాలని, అణగారిన వర్గాల్ని తన పాటల ద్వారా, తన రచనల ద్వారా, తన గజ్జల ద్వారా చైతన్యపరిచి వాళ్ళని మంచి జీవన స్రవంతిలో తీసుకురావడానికి, ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి ఎంతో కృషి చెల్పి వాళ్ళ అభ్యున్నతికి ఎంతో తోడ్పడ్డారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి, మా వెలము జాతి చెందినవాడైనందుకు మరింత మేము గర్వపడుతూ ఉన్నాం. ఇతను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే కాదు రాష్ట్రాల్లోని ప్రపంచవ్యాప్తంగా అనేక సభల్లోని పాల్గొని తన గజ్జల ద్వారా, తన రచన ద్వారా శ్రీకాకుళం జాతుల సాంప్రదాయాల్ని, శ్రీకాకుళం తాలూకు భాష భావజాలాల్ని, ఈ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు మనోభావాల్ని తన రచనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేపట్టి కార్యక్రమాలు, జానపద కార్యక్రమాలు చేపట్టి వాళ్ళందరూ హృదయాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరిచిన ఆ మహోన్నతమైన వ్యక్తి, ఆ మహావ్యక్తి, ఆ విప్లవకారుడు, వాగ్గేయకారుడు మన నుంచి దూరం అవడం నిజంగా చాలా బాధాకరము. మన వంగపండు ప్రసాదరావు గారికి నివాళులు అర్పించాలని చెప్పి, శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి సభ ఏర్పరచినది. ఈయన బడుగు బలహీన వర్గాల తాలూకు అభ్యున్నతికి ఎంతో పాటుపడారు. ఒక వెలమ జాతికి కాదు, అన్ని జాతులకు కూడా ఇతను ఎన్నో సేవలు చేశారు. ఇతని కవిత్వం ద్వారా, నరచన ద్వారా, నాట్యం ద్వారా సామాన్యమైనకి అర్థమైనట్టు, అలా ప్రభుత్వాలకు అర్థమైనట్టు వాళ్ళ తాలూకు భావోగులు తాలూకు భావం ప్రజల్లో తీసుకెళ్లి ప్రభుత్వానికి అర్జపన చేశారు. ఇతను ముఖ్యంగా రాసిన నాటకాల్లో సిక్కుల ఉద్యమం ఒకటి, అలాగే భూభాగవతం కూడా రాశారు. ఈ భూభాగవతం ద్వారా గిరిజనులపై సాహుకారు దళారులు ఏ విధంగా ఉన్నదాన్ని సామాన్యమానికి ఆనగట్టుకునేటట్టు రచించారు ఈయన. ఈ సామాన్యమాడు కోసం హర్నిసలు పాటుపడి అతని తాలూకా మరణించారు. కాబట్టి ఒక వెలమ జాతే కాదు, అన్ని జాతుల వారు గుర్తించుకోవాల్సిన వ్యక్తి, అన్ని కులాల వాళ్ళు గుర్తించిన వ్యక్తి ఈ వంగపండు ప్రసాదరావు గారు. కాబట్టి ఈ వంగపండు ప్రసాదరావు గారు విక్రమ విశాఖపట్నం పెట్టాలని మా విశాఖపట్నం వెలమ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు గోపాలపట్నంలో నిరసన తెలిపారు. భారతదేశం వదిలిపోవాలని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మొదలైన గొప్ప ఉద్యమం క్విట్ ఇండియా పోరాటమని సిఐటియు నేత బలివాడ వెంకట్రావు అన్నారు.
నరేంద్ర మోడీ సర్కారు విదేశీ బహుళజాతి సంస్థలను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇటువంటి విధానాలను వేడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. నిరసనలో ప్రజా సంఘాల ప్రతినిధులు సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఇవాళ క్విట్ ఇండియా డే అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వెనక్కి పొండి అని చెప్పినటువంటి రోజు, మా దేశం వదిలి పొండి అని చెప్పినటువంటి రోజు. 1942 ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ రోజును నిరసన కార్యక్రమంగా చేస్తున్నాం. ఎందుకనంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విదేశీ సామ్రాజ్యవాదులకి, విదేశీ బహుళజాతి సంస్థలకి స్వాగతం తెలిపి ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి కోరుకుంటా ఉన్నాయి. అంతేకాదు దేశ ప్రజలందరూ కరోనా కష్టంలో ఉంటే ఎవరో చెప్తారు ఇల్లు కాలుతుంటే బొగ్గులు ఏరుకున్నటువంటి చందంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జిఎస్టీ పేరుతో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ప్రపంచంలో ఆయిల్ ఇంధనం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతూ ఉంది. రైల్వేని పేదల బండి రైలు బండి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి ఈ రైలు బండిని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి పేదవాళ్ల ప్రయాణాన్ని నడి సముద్రంలో పెట్టేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు నగరంలోని పలుచోట్ల ఘనంగా జరిగాయి. విశాఖ సిటీ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్, గౌరవ అధ్యక్షులు బాగి అప్పలరాజురెడ్డి, ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుకలు నిర్వహించారు. ద్వారకా బస్ కాంప్లెక్స్ నుండి సంగం సరిత వరకు ఈ ర్యాలీ, అనంతరం రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మహేష్ బాబు గారు ఒక సందేహాన్ని ఇచ్చారు, భారీగా ఏవో పుట్టినరోజులు చేయొద్దు, కరోనా కనుక పేదవాళ్ళకి ఏదో సాయం చేయండి అనేసి ఆయన మంచి హృదయంతో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే స్టేట్మెంట్ ప్రకారంగా ఆయన మాటని మేము తీసుకొని ఆయన అభిమానులుగా మహేష్ బాబు గారు ఎలాగైతే ప్రజలకి మంచి చెయ్యాలి అని ఇండస్ట్రీ పరంగా అవనియు, సినిమాల పరంగా అవనియండి, ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన యాక్ట్ చేస్తూ మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు, అందులో మేము కూడా ఎంతో కొంత సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు పేదవాళ్ళందరికీ ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశాము. బ్లడ్ బ్యాంక్ కూడా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నిన్న భూమి మీద, నేడు సముద్రంలో వరుస ప్రమాదాలతో వణుకుతున్న విశాఖ. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. 18,944 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 126కు పెరిగిన మృతులు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కదం తొక్కిన కార్మిక సంఘాలు, నిరసనలు, ర్యాలీలు. గోమాంస విక్రయ ముఠ గుట్టు రట్టు, 40 టన్నుల మాంసం స్వాధీనం. నగరంలో ప్రాచుర్యం పొందుతున్న అరుదైన క్రీడ పేసపోలో క్రీడతో అంతర్జాతీయ అవార్డు పొందిన నగర క్రీడాకారులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.